ప్రధానంగా మీరు వ్యక్తిగతంగా విషయానికి వచ్చేసరికి ఏ విషయాన్నైనా కూడా మనస్ఫూర్తిగా ఎటువంటి కల్మషం లేకుండా చాలా క్లియర్గా మీ భావాలను వ్యక్తపరుస్తారు. అది ఎన్నో సందర్భాల్లో ఏ విషయమైనా మిమ్మల్ని హత్తుకున్నప్పుడు దాన్ని బయటకు వచ్చి మీరు తెలియపరుస్తారు. సో ఆ క్రమంలో ఏ విధంగా ఎవరు ఏమనుకుంటారనే దాన్ని గురించి కూడా పెద్దగా పట్టించుకునే దాఖలాలు ఉంటున్నాం. సో ఈ భావన ఈ గుణం ఎలా వచ్చింది మీకు, ప్రధానంగా దాని గురించి చెప్పండి. అది బై బర్త్ నేచర్. అది చాలా సెంటిమెంటల్ అండ్ మోర్ రెస్పెక్ట్ నాకు మనుషులు అంటే అంటే అందరితోటి నేను కలుపులతనగా ఉంటాను. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జలసీలని కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇలా మార్చా ఒక్కొక్కరికి ఒకలా చెప్పడం అలా చెప్పడం అయినా ఏం ఉండదు. నేను ప్యూర్గా ఉంటాను. అంటే అది అది నిజంగా మా నాన్నగారు నాకు ఇచ్చినటువంటి సంస్కారం, అమ్మా నాన్నగారు ఇచ్చినటువంటి సంస్కారం. అది మాకు మేము మొత్తం 9 మంది అనమాట, 5 బ్రదర్స్ 4 సిస్టర్స్ అందరూ కలిసి మెలిసి పెరిగాం. జాయింట్ ఫ్యామిలీ మాది. అందులో అంటే ఏదో రిస్ట్రిక్ట్ చేసి నన్ను పెంచలేదు. కానీ నేను కూడా ఒక జులైలా తిరిగేవాడిని చిన్నప్పుడు. నాకు ఫ్రెండ్స్ అంటే అదే అందరితో నేను మింగిల్ అయిపోతాను. అలాగ తిరిగేవాడిని నాకు ఒక కూర్చోబెట్టిన సరస్వతి కూర్చోబెట్టిరా, నువ్వు తిరుగుడు కాదురా, నువ్వు సంథింగ్ ఏదో సాధించాలని కూర్చోబెట్టి నేను గిటార్ అయితే 3 మంత్స్లో, ఇది జోక్ కాదండి, నేను అబద్ధాలు చెప్పడం కాదు, 3 మంత్స్లో నేను గిటార్ నేర్చుకున్నానంటే చూడండి ఎంత. గిటార్ నేర్చుకోవాలంటే ఇట్ 3.5 ఇయర్స్ 4 ఇయర్స్ పట్టుద్ది ప్యూర్ ఫుల్గా రావడానికి. అగ్రిప కళమతల్లి ఉండి నన్ను అదే అది పూర్వజన్మ సుకృతం అంటారు కదా, అదేను సాలు రాజేశ్వరరావు తనయుడికి పుట్టడమే నా నా అదృష్టం. అది ఆ మహానుభావుడు మాకు మా మాకే సంగీతం నేర్పించారు నాన్నగారు. ఇంట్లోనే ఉంది మొత్తం, బ్లడ్లో ఉంది, ఇంట్లో ఉంది సంగీతం. ఇలాగా మేము చిన్నప్పుడు అన్ని రకాల మ్యూజిక్ వినేవాడిని. తర్వాత ఎప్పుడైతే కంపోజర్ అయ్యానో అప్పుడు నేను కలెక్షన్ ఆఫ్ మ్యూజిక్ నా నా సంపాదన అంతా ఏదో ఇల్లు కొనుక్కోవాలి, ల్యాండ్లు కొనుక్కోవాలి అనేసి నేను నేను ఎప్పుడు ఇన్వెస్ట్ చేయలేదు. ఆ డబ్బులంతా నాకు పెద్ద పెద్ద కలెక్షన్స్ అనమాట. అంటే ఎవరి దగ్గర ఉండదు అటువంటి కలెక్షన్స్. అలా కలెక్ట్ చేసేవాడిని. ఏది సింగపూర్కి వెళ్ళి కొనేవాడిని. చెన్నై టు సింగపూర్ ఒక 4 అవర్స్ ట్రావెల్ ఫ్లైట్. సింగపూర్ ఇస్ అ ఫ్రీ పోర్ట్. అప్పట్లో మాకు ఏది రావాలన్నా సింగపూర్కే వచ్చేది. అమెరికా నుండి రావాలంటే ఇట్ టేక్ 1.5 ఇయర్ పట్టుద్ది. ఏదన్నా రావాలంటే యుఎస్ హబ్బు ఎవరు అమెరికా నుండి కాంటాక్ట్ ఉండేది కాదు మాకు. మెయిన్ సింగపూర్ మాకు దగ్గర కాబట్టి అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ అంతా కొనేవాళ్ళు. ఈవెన్ రెహమాన్ కానీ, హరీష్ జయరాజ్, మణీష్ శర్మ, మేమంతా సింగపూర్కి వెళ్ళి ఆ ఏడు కీబోర్డ్స్ అన్ని చూసి అక్కడ నుండి కొని తెచ్చుకుంటాం. తెచ్చి వాటిని వాడేవాళ్ళం ఎలక్ట్రానిక్స్ని.